హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చింత చిగురు పప్పు అండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ మనం పప్పు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చింత చిగురు కావాలండి, టెండర్ లీవ్స్. ఇవి నాకు ఫ్రోజన్ దొరికినాయి, నేను ఫస్ట్ టైం యుఎస్లో చూస్తున్నాను. ఒక ఇండియన్ స్టోర్కి వెళ్తే నాకు అక్కడ కనిపించిందండి. ఇప్పుడు మనం ప్యాకెట్ కట్ చేస్తే ఇట్లా ఉంది చింత చిగురు. వాష్ చేసుకొని దాంట్లో ఉన్న స్టెమ్స్ అవి ఈనలవన్నీ తీసేసుకొని ఇట్లా స్క్వీజ్ చేసుకుంటూ వేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ఆకులు కదా, ఇట్లా అన్నీ వేసుకొని ప్రెజర్ కుక్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ప్రెజర్ కుక్ చేసేసుకుందాము. ప్రెజర్ కుక్ అయిపోయింది. మనకి చూసారా, పప్పు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. మీన్వైల్ మనం ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే ఇట్లా మనం టెంపరింగ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆవాలు, జీలకర్ర టెంపరింగ్ వచ్చిన తర్వాత దీంట్లో గార్లిక్ అండ్ టర్మరిక్ కర్రీ లీవ్స్, మన కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు ఈ పోపు అనేది. ఇది నా స్టైల్. ఇందులోకి నేను ఇప్పుడు సాల్ట్, కారం యాడ్ చేస్తున్నాను. మీరు చింతపండు అయితే వేసుకునేటట్టు అయితే పప్పుతోనే కుక్ చేసేసుకోండి, లేదంటే చింతపండు పులుసు దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను మ్యాంగో పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం చాలా తక్కువ ఘీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒక్క 10 to 15 seconds కుక్ చేసుకోవాలండి. మనం ఎక్కువ కుక్ చేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇమీడియట్గా మనం కుక్ చేసుకున్న చింత చిగురును పప్పు దీంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడు ఆ పోప్ అనేది పప్పుకి బాగా పడుతుంది. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.